हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन्स। मैं चैनल एंत रुचि उड़े ग्रीन पीस पलावनी टेस्ट तैयार चुस्को चूपा यह पलाव वे चाल टेस्ट उंटी। इपू तयारी विधा चूसम मुझे स्टवीद लोटी कड़ाई पेको अंदर की मूड टेबल स्पून दाका आईल का नै का वेवाली लेदा वीलते सगम आई सगम नैना चुस्कुँ ने पूर्ति नैतान टेस्ट चाल बहुत इलाक वाला నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 10 జీడిపప్పు పలుకులు వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా దోరగా వేయించుకుందాము। వీటిని చివర్లో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట। 1 నిమిషం పాటు జీడిపప్పు పలుకుల్ని బాగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము ఒక ప్లేట్ లోకి। ఇప్పుడు వేడిగా ఉన్న నెయ్యిలో 4 లవంగాలు 2 యాలకులు అలాగే ఒక అనాస పువ్వు ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను స్లైస్ గా కట్ చేసి వేసుకోవాలి। అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా స్లైస్ గా కట్ చేసి వేసుకుందాము। ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా దోరగా వేయించుకోవాలి। ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు బాగా దోరగా వేగిపోయాయండి। ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని బాగా వేయించాలన్నమాట। పచ్చివాసన పోకపోతే టేస్ట్ అంత బాగుండదు కాబట్టి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే బాగా కలుపుతూ వేయించుకుందాము। రెండు నిమిషాల తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది। ఇప్పుడు మసాలాలను యాడ్ చేద్దాము। ముందుగా పసుపు ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, అలాగే కారం ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే వేయించిన ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇందులో కారం అనేది చాలా తక్కువ వేసుకోవాలండి। ఇందులో కారం అనేది బాగా లైట్ గా ఉండాలన్నమాట। ఆల్రెడీ మనం పచ్చిమిర్చి 4 వేసాం కదా, అందుకోసమే కారం ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసాను। ఇప్పుడు ఇందులోకి పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించుకుందాము। పుదీనా ఎక్కువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి। 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చి బఠానీ వేసుకోవాలి 1 కప్పు। ఇవి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ వేసుకోవచ్చుండి మన ఇష్టాన్ని బట్టి। నేనైతే 1 కప్ వేసాను, సుమారుగా 150 గ్రామ్స్ వరకు ఉంటాయి। ఒకసారి బాగా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఇలానే కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి। మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము। ఇందులోకి ఇప్పుడు ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి। ఈ పలావ్ కోసం నేను 1/2 కేజీ రైస్ ని ఒక గ్లాస్ కొలతతో పర్ఫెక్ట్ గా తీసుకున్నాను అన్నమాట, మీకు చూపిస్తాను। రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము। ఈ రైస్ ని అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నానండి, అందువల్ల వాటర్ కూడా కొంచెం తక్కువ పడుతుందన్నమాట। ఒకవేళ మీకు అంత టైం లేకపోతే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అయితే వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి, నేను చూపిస్తాను పర్ఫెక్ట్ కొలత అనేది। ఇప్పుడైతే మూత పెట్టేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము। ఇలా చేయడం వల్ల మనం వేసిన మసాలా ఇంగ్రీడియన్స్ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పడతాయి రైస్ కి। 2 నిమిషాల తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకుందాము। ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి, నానబెట్టి పెట్టుకున్న రైస్ కాబట్టి 1 కప్ రైస్ కి 1.5 కప్పు వాటర్ పడుతుంది। నేను ఇక్కడ 1.5 కప్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను। ఒకవేళ మీరు నానబెట్టుకోకుండా చేసుకుంటున్నట్లయితే 2 కప్పుల వాటర్ వేసుకోండి, సరిపోతుంది। అలాగే ఇప్పుడే salt అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో 7-8 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి। 7-8 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము। చూడండి, వాటర్ అనేది చాలా వరకు ఇంకిపోయింది। ఇప్పుడు మనం వెంటనే ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి 12-15 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే ఈ గ్రీన్ పీస్ పలావ్ పర్ఫెక్ట్ గా మనకి రెడీ అయిపోతుందన్నమాట। సుమారుగా ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాము, చక్కగా రెడీ అయిపోయిందండి ఈ పలావ్ అనేది। మీరే చూడండి రైస్ అనేది ఎంత సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా ఉడికిందో, చూసారు కదా తడి ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది। ఇప్పుడు వేడివేడిగా ఈ పలావ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీకు నచ్చిన రైతాతో కానీ గ్రేవీ కర్రీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు, అంత ఈజీ అన్నమాట।
చివరిలో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే ముందుగానే వేయించి పెట్టుకుని జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుంటే మనకి ఈ గ్రీన్ పీస్ పలావ్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పలావ్లోకి ముఖ్యంగా బిర్యానీ గ్రేవీస్ ఉంటాయి కదండి, చాలా రకాలు, వాటితో ట్రై చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ పచ్చి బఠానీ వాడాను ఈ పలావ్ కోసం, లేదా ఎండు బఠానీని కూడా నానబెట్టి చేసుకోవచ్చు, అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.